పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణుదేశ విడిపోయాక పవన్ మళ్ళీ పెళ్లి కూడా చేసుకుని పిల్లల్ని కన్నాడు. అయితే పవన్తో విడిపోయాక రేణు ఇద్దరు పిల్లలతో పూణే వెళ్ళి జీవిస్తుంది. అభిమానులకు సోషల్ మీడియా ద్వారా టచ్లో ఉంటుంది. అయితే పిల్లలు ఎదుగుతున్న నేపథ్యంలో వాళ్ళకి ఓ తండ్రి అవసరాన్ని గుర్తించి పెళ్లి కూడా చేసుకోవాలని భావించిన రేణు పూణేకి చెందిన ఓ వ్యక్తిని గత ఏడాది నిశ్చితార్థం కూడా చేసుకుంది. అప్పట్లో నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించిన రేణు పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై సర్వత్రా చర్చ నడుస్తుంది. నిజానికి 8 నెలల క్రితం అంటే గత జూలైలో రేణు నిశ్చితార్థం చేసుకుంది. అప్పట్లో పవన్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా పడ్డాయి. దాంతో ఆమె క్లారిటీ కూడా ఇచ్చింది. పవన్ మరో పెళ్లి చేసుకుంటే లేనిది, తాను చేసుకుంటే తప్పేంటి అంటూ ఫ్యాన్స్కి రేణు గట్టిగానే సమాధానమిచ్చింది. అయితే ఆమె కాబోయే భర్త ఎవరు, ఎలా ఉంటాడో కూడా ఇంతవరకు చూపించలేదు. అయినా సరే రేణుని పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఇక 2 దశాబ్దాల క్రితం తెలుగులో సినిమాలకు గుడ్ బై చెప్పినా ఇప్పటికీ తెలుగులో రీఎంట్రీ ఇవ్వాలని భావించి ఓ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. దీంతో ఆమె పెళ్ళి ఏమైందంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి, పుకార్లు షికారు చేస్తున్నాయి. పెళ్లి విషయంపై రేణు స్వయంగా నోరు విప్పి చెబితే తప్ప ఈ వ్యవహారంలో వార్తలకు పుకార్లకు ఫుల్ స్టాప్ పడదు. ఇప్పటికే పవన్ 3 పెళ్లిళ్లపై విమర్శలు వస్తున్నాయి. పవర్ స్టార్ హీరో కాబట్టి వదిలేశారని, ఇంకొకరైతే జైలుకు పంపేవారని ఆ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ కూడా హాట్ కామెంట్స్ చేశారు. నిత్య పెళ్లి కొడుకు అనే ముద్ర కూడా పవన్ పై పడింది. 3 పెళ్లిళ్లు చేసుకున్న పవన్ పోటీకి అనార్హుడని కొందరు ప్రత్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. ఇలాంటి ప్రచారం నేపథ్యంలో రేణు పెళ్లి చేసుకుంటే ఆయనకు 3 ఈమెకు 2 అనే వార్త స్ప్రెడ్ అవుతుందని భయపడుతున్నారా అనే మాట వినిపిస్తుంది. అందుకే 2 పెళ్లి చేసుకున్నా బయటకు చెప్పడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆమె నోరు తెరిచి నిజం చెబుతారా లేదా అన్నది వేచి చూడాలి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.